వృద్ధులు వికలాంగులు ఇంటి నుంచే ఓటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. దీనికోసం 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40% అంగవైకల్యం ఉన్న వికలాంగులు ఈ ఓట్ ఫ్రం హోమ్ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా దర్శక దిగ్గజం సంగీతం శ్రీనివాసరావు చెన్నైలోని తన ఇంటి నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులే ఇంటికి వెళ్లి ఓటు వేయించుకున్నారు. పోలింగ్ స్టేషన్లో ఎలాగైతే రహస్య ఓటింగ్ ఉంటుందో ఇంటి నుంచి ఓటు వేసేటప్పుడు కూడా అలాంటి ఏర్పాటునే అధికారులు చేశారు. వైకల్యం ఉన్న వికలాంగులు ఈ ఓట్ ఫ్రం హోమ్ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా దర్శక దిగ్గజం సంగీతం శ్రీనివాసరావు చెన్నైలోని తన ఇంటి నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులే ఇంటికి వెళ్లి ఓటు వేయించుకున్నారు. పోలింగ్ స్టేషన్లో ఎలాగైతే రహస్య ఓటింగ్ ఉంటుందో ఇంటి నుంచి ఓటు వేసేటప్పుడు కూడా అలాంటి ఏర్పాటునే అధికారులు చేశారు. ఇందులో భాగంగా దర్శక దిగ్గజం సంగీతం శ్రీనివాసరావు చెన్నైలోని తన ఇంటి నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులే ఇంటికి వెళ్లి ఓటు వేయించుకున్నారు. పోలింగ్ స్టేషన్లో ఎలాగైతే రహస్య ఓటింగ్ ఉంటుందో ఇంటి నుంచి ఓటు వేసేటప్పుడు కూడా అలాంటి ఏర్పాటునే అధికారులు చేశారు.